హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు అప్పడాలు ఈజీగా ఇంట్లోనే ఒక కప్పు బియ్యానికి మనము దగ్గర దగ్గర ఫార్టీ అప్పడాలు అప్పడాలు ఎలా పెట్టుకోవాలా ఈజీగా మెథడ్లో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ వస్తుంది దాన్ని ప్రెస్ చేశారంటే ఎలాంటి వీడియోస్ పెట్టాను నోటిఫికేషన్స్ ఫర్స్ అప్డేట్స్ మీకు వస్తాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉంటుందో చూడండి ఎండిపోయిన తర్వాత ఇలా వస్తుంది మేము త్రీ వెరైటీస్ పెట్టామనమాట ఒకటి ప్లెయిన్ మిరపకాయలు అలాగే రెడ్ చిల్లీ వేసి పెట్టామన్నమాట నేను రెడ్ చిల్లీ ఇది నేను మీతో షేర్ చేసుకుంటాను మీద టూ కూడా ఎలా చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఫస్ట్ టైం చేసినా బాగా కుదిరింది చూడండి ఇది మనకి ఎండ లేకపోయినా ఫ్యాన్ కిందైనా మనం కూర్చో ఇంట్లో కూర్చొని అయినా చేసుకోవచ్చు అలాగే ఫ్యాన్ కింద అయినా మనం వీటిని ఎండ పెట్టేసుకోవచ్చు అనమాట సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జిబిషన్లో ఎలా ఉంటుందో అప్పడం సేమ్ అలాగే ఉంటుంది దానిపైన కొంచెం ఉప్పు కారం ఎగ్జిబిషన్లో మనకు చల్లిస్తారు కదా ఫ్రెండ్స్ అలానే చేసుకొని తిన్నామంటే యాజ్ ఇట్ ఈస్ సేమ్ మనకి ఎగ్జిబిషన్లో తిన్న మారిగానే ఈ అప్పడాలనేది మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఇంకోటి కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ రెడ్ చిల్లీ వేసామన్నమాట మిరపకాయలు వేసాము చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎంత పెద్దగా వస్తుందంటే అంత పెద్దగా వస్తాయి దీని మీద మనం పప్పుల పొడి కానీ కారం కానీ చాలా ఉప్పు కారం మిక్స్ చేసుకుని అయినా కలుపుకోవచ్చు లేకుంటే ఉట్టి పప్పుల పొడి అయినా మనం స్ప్రింకిల్ చేసుకుని అయినా ఎగ్జిబిషన్లో ఎలా ఇస్తారో అలా అయినా చేసుకొని తినొచ్చు అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ దీనికి రేషన్ బియ్యం కావాలన్నమాట రేషన్ బియ్యం ఉంటే సరిపోతుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉండేదని కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మీకు ఎటువంటి అప్పడాలు కావాలా ఒడియాలు కావాలా అనేది కూడా చెప్పారంటే నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్గా ఇక్కడ నేను స్టోర్ బియ్యం తీసుకున్నాను స్టోర్ బియ్యం ఒక కప్ తీసుకొని దాన్ని టూ టైమ్స్ బాగా వాష్ చేసి ఏమైనా స్టోన్స్ కానీ ఏమైనా ఉంటే మనం తీసేసి నైట్ అంతా మనం నానపెట్టేసామంటే మనకు బియ్యం బాగా మెత్తగా అవుతుంది రుబ్బుకోవడానికి కూడా బాగుంటుంది ఇది వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ మనము దోశ పిండి కన్నా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ కంటెంట్స్లో రావాలి మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండాలన్నమాట చాలా మెత్తగా ఉండాలి అట్లా గంటకి మనము ఫింగర్తో పెట్టి అలా లైన్ గీసామంటే అలా లైన్ పడిందంటే మనకి పిండి పర్ఫెక్ట్గా అయ్యిందని అడతామన్నమాట చూడండి మన చేతికి చూడండి అలా అలా వచ్చిందంటే మనకి అప్పడాలు వేసుకోవడానికి పిండి అనేది కరెక్ట్గా ఫామ్ అయిందని అనమాట ఇప్పుడు ఇందులో ఈ చూడండి ఇది ఇంత తిక్కువ ఉంది కదా ఇందులో మరి ఇంకొంచెం వాటర్ పోసుకోవాలి మజ్జిగ చేసుకుంటాం చూడండి ఫ్రెండ్స్ అంత నీళ్ళగా ఉండాలన్నమాట ఇందులో తగినంత సాల్ట్ కొంచమే వేసుకోండి ఎందుకంటే మరి మనం సాంబార్లో కానీ పప్పులో కానీ మరి మనం సాల్ట్ అనేది వేసుకుంటాము మరి ఇవి అప్పడాలు ఏంటినాక మరి ఉప్పగా అయిపోతాయి అనమాట జీలకర్ర జీలకర్ర అనేవి వేసుకోవచ్చు వామ్ అయినా వేసుకోవచ్చు వామ్ వేసుకుంటే టేస్ట్ అంతా అలాగే ఉంటుంది కాబట్టి కొంచెం జీలకర్ర వేసుకున్నాము వామ్ వేసామనుకోండి వామ్ వాసనే ఉంటుంది అన్నంలోకి దాంట్లో కొన్ని దాంట్లోకి రెసిపీలోకి అయితేనే వామ్ వేస్తే బాగుంటుందని వద్దని మా మమ్మీ అంతా జీలకర్ర వేసింది ఎండు మిరపకాయలు ఒక రెండు కానీ మూడు కానీ మనం మిక్సీలో వేసేసామంటే మనకి ఇట్లా రెడ్ ఫ్లాక్స్ లాగా రెడ్ స్లి ఏమో మిరపకాయలు ఫ్లాక్స్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ టిఫిన్ బాక్స్ మూతలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఆ మూతలు రెండు తీసుకున్నాము దానికి మొత్తం ఆయిల్ అనేది అలా రాయాలి మొత్తం రాసి పెట్టేసుకోవాలి అంతలోపల మనం ఇక్కడ ఒక పెద్ద మందరపు గిన్నె పెట్టి అలాగే చిల్లులు ఉన్న ప్లేట్ కానీ పోసుకునే గిన్నె కానీ పెట్టి దాని మీద మూత పెట్టి మనం స్టీమ్ అనేది మనం రెడీ చేసుకోవాలి ఎలా చేయాలి ఎలా తీయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ పిండిని బాగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా మొత్తం ఆరపోసుకోవాలి సారీ ఫ్రెండ్స్ అది క్లిప్ అనేది కొంచెం ముందుకు వచ్చింది ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గెరిట స్పూనే సగమే స్పూన్ తీసుకొని మొత్తం అలా రౌండ్గా తిప్పేసేయాలన్నమాట అలా మొత్తం రౌండ్గా తిప్పేసి చూడండి కింద గిన్నె పెట్టాము పైన అలాంటి చిల్లులు గిన్నె పెట్టేసి పైన మనము అలా కవర్ చేసేసేయాలన్నమాట అది కవర్ చేసే లోపల ఇంకోటి మనం రెడీ చేసుకోవాలి అంతలోపల నేను ఇక్కడ ఒక స్పూన్ కానీ అలాంటి షార్ప్ ఉండే స్పూన్ కానీ చాకు గానితో కానీ తీసామంటే మనకు రౌండ్గా అనేది వస్తుంది ఇది వేడి వేడి మీదనే తీయాలి ఫ్రెండ్స్ అయితే అతుక్కపోదు మీరు గమనించారంటే నా వేలు చూస్తే అర్థమవుతుంది రెడ్గా అయిపోయినాయి ఒక టూ డేస్ వరకు నాకు చేతులు ముట్టుకోవడానికి రాలేదన్నమాట రెడ్గా అయిపోయినాయి అలా ఉండేవన్నీ కూడా మరి అన్నీ తీసేసి చూడండి ఈ మందంలో రావాలన్నమాట ఇలా వచ్చేస్తుంది మందం చూడండి ఈ మందమే రావాలి మరి ఎక్కువ పల్చగా కాదు మరి ఎక్కువ మందం కాకుండా మీడియంగా వచ్చి ముందు ఒక వైట్ క్లాత్ మీద కానీ శారీ మీద కానీ టవల్ మీద కానీ ముందు మనం అలా వేసేసుకోవాలా చూడండి ఎంత బ్యూటిఫుల్గా మనకి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి అక్కడక్కడ జీలకర్ర అక్కడక్కడ రెడ్ కలర్గా మనకు కనిపిస్తుంది దీంట్లో ఇంకా కలర్ వేసే అవసరం లేదు ఫ్రెండ్స్ డైరెక్ట్గా మనం వేసేసుకోవచ్చు ఫస్ట్ అట్లా ఒక క్లాత్ మీద వేసేసుకొని తర్వాత ఎండలో ఒక టూ డేస్ పెట్టామంటే మన అప్పడాలు అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు తీసేసాము పెట్టినది మళ్ళీ ఇలా స్పూన్తో రౌండ్గా తీసేసి అలా అనేసామంటే వచ్చేస్తుంది అనమాట నీట్గా వచ్చేస్తుంది ప్రతి దానికి మనం ఆయిల్ అనేది ఖచ్చితంగా అప్లై చేయాలి లేదంటే అతుక్కపోయి మనకి అప్పడాలు అనేవి సరిగ్గా రావు మనం ప్లేట్సే యూజ్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఇంకోసారి చూపిస్తున్నా చూడండి మనం కలుపుకున్న బ్యాటర్ని మాటి మాటికి మనము మిక్స్ చేస్తూనే ఉండాలి ఎందుకంటే కింద వాటర్ పైన కింద పిండి ఉంటుంది వాటర్ పైన ఉంటుంది కాబట్టి మనం వేసిన జీలకర్ర అలాగే రె రెడ్ చిల్లీ పౌ రెడ్ ఫ్లాక్స్ కూడా మనకి ఎండుమిర్చి పౌడర్ కూడా కింద అడుగున భాగంలో ఉంటుంది కాబట్టి స్పూన్తో మనము మా వేసే ప్రతిసారి మనం స్పూన్తో కలుపుతూనే ఉండాలి అలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి అలా తిప్పేసి మళ్ళీ మనం స్టీమ్లో పెట్టేయాలి వెంట వెంటనే అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ దీనికి ఇద్దరు ఖచ్చితంగా కావాలి ఒకరు పెడుతుండాలి ఒకటి ఉండాలి ఉండాలన్నమాట నేను ఇక్కడ వేస్తున్నాను తీస్తున్నాను మా మమ్మీ అనమాట చూడండి ఇలా చాలా ఈజీ ఫ్రెండ్స్ ఇది పప్పుచారులో కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ కూడా పిల్లలకి పైన మనం వేయించి ఇచ్చేయచ్చు అనమాట ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు చూడండి అక్కడక్కడ మనకి జీలకర్ర అలాగే కొంచెం అక్కడక్కడ కలర్ఫుల్గా మిరపకాయలు కూడా మనకు అనిపిస్తున్నాయి మీతో షేర్ చేద్దామని చేసిన ఫ్రెండ్స్ ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలా అంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను చాలా ఈజీ ఫ్రెండ్స్ ఈ లాక్డౌన్ పీరియడ్లో జస్ట్ టైంపాస్ కోసం అని చెప్పి ట్రై చేసాము సూపర్గా వచ్చినాయి ఇలా ప్లేట్లు అన్నీ పెట్టేసుకొని మేము ఇంకా ఎండలో పెట్టేసామన్నమాట అక్కడికి మనం ఫ్యాన్ కిందనే వేసేసామంటేనే మనకి త్వరగానే ఎండిపోతాయి కావాలన్న తర్వాత మళ్ళీ మనం బయట ఎండకు పెట్టేసేయాలి ఎండకు పెట్టేసామంటే వన్ డేకే మనకి బాగా మాడిపోతాయి చూడండి ఇలా తీసేసి ఇంకెండలో పెట్టేసామన్నమాట అంతే ఫ్రెండ్స్ ఒక చిన్న కప్పుకి వేసుకున్నామంటే మనకు ఫార్టీ వస్తాయి చూడండి ఇలా అయిపోతాయి ఎండకేసినాక ఇలా వచ్చేస్తాయి అనమాట సూపర్ అంటే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అసలు మేము ఫస్ట్ శాంపుల్ కోసమని కొన్ని పెట్టాము తర్వాత ఆసంగా చాలా బాగా కుదిరినాయి మాకు తర్వాత డైలీ ఒక టూ డేస్ పెట్టామన్నమాట ప్లెయిన్వి పెట్టాము అలాగే పచ్చిమిరపకాయలతో చేసినది మా కిరణ్ క్రియేషన్స్ ఛానల్లో వస్తుంది మా చెల్లెల ఛానల్లో వస్తుంది ఖచ్చితంగా చూడండి ఇంకా ఏమైనా మీకు కావాలంటే చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆయిల్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టేసి మనం వేపాలి ఒకటేసారి హైలో పెట్టామంటే మనం అప్పడం అనేది మాడిపోతుందనమాట టేస్ట్ ఉండదు చూడండి నిజంగా ఫ్రెండ్స్ చాలా చాలా అంటే బా చాలా బాగా వచ్చాయి ఇది ఇంట్లోనే కూర్చొని అయినా మనము చేసుకోవచ్చు మేము కరెంట్ స్టవ్ పెట్టుకొని మేము ఇంట్లోనే చేసుకొని బయటికి వెళ్ళి మేము తర్వాత మార్నింగ్ ఎండబెట్టేసామన్నమాట ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకి ఏమీ దొరకవు కదా ఫ్రెండ్స్ ఇంట్లో కూడా ఉన్న వాటితోనే మనం చేసుకోవచ్చు వీటికి ఏం అవసరం లేదు జస్ట్ ఒక కప్పు బియ్యం ఉంటే చాలు కొంచెం ఉప్పు జీలకర్ర మీకు కావాలనుకుంటే జస్ట్ ఉట్టి ఉప్పు అలాగే జీలకర్ర అయినా వేసుకోవచ్చు లేకుంటే ఉట్టి సాల్ట్ అయినా వేసుకొని పిండిలో మనము వేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మనము నైటే బియ్యం అనేది నానపెట్టుకోవాలి మామూలు అయినా వేసుకోవచ్చు స్టోర్ బియ్యం వేసుకున్నామంటే అప్పడాలకు కానీ వడియాలకు కానీ టేస్ట్ అనేది సూపర్గా వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుంది అందుకే స్టోర్ బియ్యం తీసుకున్నాము మీరు కావాలంటే మామూలు బియ్యమైనా తీసుకోవచ్చు కాకపోతే నైటే నానపెట్టారంటే మార్నింగ్కి మనం వేసుకున్న టయానికి మిక్సీలో వేసుకొని అప్పటికప్పుడు వేసేసి మనం స్టీమ్ చేసేసినామంటే అంటే మన ఆవిరి అప్పడాల్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఓప్ మీకు నచ్చతగిన లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ రిలేటివ్స్ కూడా మీరు షేర్ చేస్తారని అనుకుంటున్నాను మీరు తయారు మీకు ఏ విధంగా అప్పడాలు చేస్తారని నా కామెంట్ ట్రెప్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ సూ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూ నెక్స్ట్ వీడియో బాయ్ ఫ్రెండ్స్